డిఎస్సి రాయబోచున్న ఎస్జీటి అభ్యర్థులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇప్పుడు ఎస్జీటి అభ్యర్థులకి యాక్చువల్గా ఉన్న కొన్ని డౌట్లు ఉన్నాయి, అంటే నన్ను అడుగుతున్నవి మాత్రమే నేను రిప్రజెంట్ చేస్తున్నాను, అంటే నేను చెప్తున్నాను యాక్చువల్గా నాకు తెలిసినవి మాత్రమే. అంటే ఏదైతే సిలబస్ ఇచ్చారో దాని ద్వారానే, ఏది నా భూతకల్పనలు ఏం చెప్పట్లేదు, కాకపోతే నాకేం తెలిసింది అది మాత్రం చెప్తున్నాను. సో అది కూడా అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో నోటిఫికేషన్ దానికి సంబంధించి మాత్రమే అందులో చూపించే చెప్తాను. చూడండి, యాక్చువల్గా ఎస్జీటి వాళ్ళకి వచ్చేసి కంటెంట్ 20 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు అండి. అండ్ థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి. సో డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ అండ్ మెథడాలజీ 10 బిట్లు ఇస్తారు, 5 మార్కులు. 2010-16 డిఎడ్ లేదా డిఎల్ఎడ్ ఆఫ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు ఉన్న ప్రశ్నలు ఏంటంటే, కొంతమంది వేస్తున్నాయి, థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మేము గ్రామర్ చదవాలా? ఒకటండి, థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ కానీ కంటెంట్ కానీ చదవకుండా పోస్ట్ ఎలా ఇస్తారు? అది ఆన్సర్. అసలు టెక్స్ట్ బుక్ నుంచి తెలియకుండా మీకు ఆ పోస్ట్ ఎందుకు ఇస్తారు? రెండోది, మాక్ టెస్ట్లో మీరు చూసినట్లయితే ప్రతిదీ కూడా ఏదైనా కానీ ఆ యొక్క రిలవెంట్ వాటినే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పాఠాల్లో ఉన్న వాటినే సినానిమ్స్, యాంటోనిమ్స్, క్లాజెస్ ఇవన్నీ కూడా అడిగారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే థర్డ్ నుంచి 8th 9th కూడా వెళ్ళిపోయింది, 9వ క్లాస్లో కూడా ఉన్నాయి అడిగారు, ఏది మాక్ టెస్ట్లోనే. ఇక రెండో విషయం, మెథడాలజీకి సంబంధించి ఎట్లా చేయాలి? ఇక్కడ 2010-16 డిఎడ్ అని అన్నాడండి. యాక్చువల్గా కొత్త పుస్తకాలు వచ్చింది 2017లో, ఫస్ట్ ప్రింట్ అయింది. నేను కొత్త పుస్తకాలు తీసుకున్నాను, సో ప్రింట్ అయింది 2017లో. సో 2010 నుంచి 2016 ఉన్నవి తీసుకోవాలి, అంటే పాత మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ని చదవాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు కొత్తవి తీసుకుంటే అందులో మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్స్క్యూజ్ మీ, అందులో మీకు మ్యాచ్ అవ్వట్ల ఏది మెథడాలజీ పోర్షన్, అంటే కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్ల, కానీ పాత మెథడాలజీ టెక్స్ట్ బుక్లో సేమ్ టు సేమ్ అన్నీ ఉన్నాయి. సో కొత్తది అంటే అక్కడ 2010-16 అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా పాతదే ఫాలో అవ్వాలి. దీనికి ఇంకో ఆధారం ఏంటంటే, రీసెంట్గా రాసిన వాళ్ళు అంటే మ్యాథ్స్ బయాలజీ సమ్ రాసిన వాళ్ళు పాత మెథడాలజీ ప్రకారమే ప్రశ్నలు అడిగారని చెప్పారు. కాబట్టి ఇక్కడ 2010-16 అని క్లియర్ కట్గా డిఎడ్ చెప్పారు. సో మీరెవరైనా కొత్తవి ప్రిపేర్ అయితే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు గనక ఎవరైనా బయట మెటీరియల్స్ చదివితే మాత్రం కొంత బాధపడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటంటే, వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇవ్వరు, కొంత వాళ్ళది కలుస్తుంది పైత్యం. సో అది మీరు ఎట్లా చేసుకుంటారో అది మీ ఇష్టం. అయితే నేను ఏదైనా వీడియో చేస్తే మాత్రం ఫుల్ బేస్డ్గా ఎస్జీటీలకు ఉపయోగపడే విధంగా చేస్తాను. ఆల్రెడీ 6, 7, 8, 9, 10 తరగతుల గ్రామర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మీకు డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ అండి, 10వ క్లాస్ వరకు కూడా డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. గ్రామర్ కానివ్వండి, గ్రామర్ అనేది సినానిమ్స్ అనేవి, యాంటోనిమ్స్ అనేవి ఇవి ఖచ్చితంగా ఉంటాయి. దాంతోపాటు మీరు చేయవలసింది ఏంటయ్యా అంటే, వాటికి నెక్స్ట్ చూడండి, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ మార్క్స్. ఈ కొంతమంది చూసేసి ఇంతవరకే పోర్షన్ కాబోలు అనుకుంటున్నారు. సో మరి ఇంతవరకే పోర్షన్ అయితే ఇందులో సినానిమ్స్ లేవు, యాంటోనిమ్స్ లేవండి, తర్వాత క్లాజులు లేవు, అవన్నీ కూడా మార్క్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం, 3rd to 8th కదండి అన్నారు. అసలు నోట్ మేకింగ్ అనేది 3rd నుంచి 8th వరకు లేదు, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది నోట్ మేకింగ్ గురించి. సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. జస్ట్ క్లాస్ 3 నుంచి 8th డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th అనే దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తాడండి. సో సార్ మరి అన్నీ చదవాలా? ఇప్పుడు 3rd నుంచి 10th వరకు గ్రామరు అవన్నీ చదవాలా? అంటే దాన్ని నేను సింపుల్గా చెప్పేస్తాను. ఏంటంటే, 6th నుంచి 10th వరకు వీడియోలు ఉన్నాయండి, 6th అరగంట గ్రామరు, 7th మహా అయితే 40 నిమిషాలు,
ఎయిత్ నైన్త్ గంట గంట. సో మొత్తం మీరు 3 గంటల్లో 6th 7th 8th 9th చదివేసుకుంటారు లేదా అర్థం చేసుకుంటారు. 10th మాత్రమే 2 గంటల పైన ఉంది. సో అది మీరు 6th 7th 8th పక్కాగా, 9th కూడా ఈ 4 పక్కాగా ఉంటే అప్పుడు 10th కి వెళ్ళండి. సో గ్రామర్కి సంబంధించి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అండ్ తర్వాత అండి ఇక్కడ క్లాస్ 3 నుంచి 8th వరకు, 6th 7th 8th అయిపోయింది, 3rd 4th 5th కూడా గ్రామర్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వీడియోలు కూడా దేవుని దయ ఉంటే చేస్తాను. అండ్ చూడండి, పోయెట్స్, ఎస్సేస్, నావెలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్, దీనికి కొన్ని చక్కగా ఏం చేశారంటే కొంతమంది గైడ్, ఐ మీన్ ఏదో బిట్ బ్యాంకు నెట్ తరహాలో చక్కగా అందరూ ఇచ్చేశారు. మీరు చేస్తుందేమో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు లిటరేచర్లో మహామహులందరినీ దించేశారు. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో ఎవరైతే పోయెట్స్ ఉన్నారో, ఎస్సేస్, నావెలిస్ట్, డ్రామటిస్ట్ ఉన్నారో ఆ వర్క్స్ వరకు చదువుకుంటే సరిపోతుంది. అంటే ముందు అవి కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత మిగతావి. అంతేగాని ఇవే చేయండి అని కాదు, ఫస్ట్ అవి కంప్లీట్ చేస్తే అందులోనే టెక్స్ట్ బుక్స్ అని మనకు గ్యారెంటీ పక్కాగా ఇచ్చాడు, మనకు చెప్పారు అంతే కదండి. టెక్స్ట్ బుక్స్ అనే పదం ఉంది చూడండి, ప్రజెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? టెక్స్ట్ బుక్స్లో నుంచి, గైడ్లలో నుండి కాదు. ఓకేనండి. అలానే మెథడాలజీ 2010-16 పాత డిఈడి బుక్ ఉంటుంది, దాన్ని నేను కొండంతవి ఎలకను పట్టినట్టు చేయాల్సి వచ్చింది. ఎన్నో చాలామందిని అడగాల్సి వచ్చింది. అండ్ 2010లో ఉన్న బుక్ని తేవడం అంటే చాలా కష్టం అయిపోయింది. ఎనీహౌ అది అందుబాటులోకి వచ్చింది. అండ్ తర్వాత ఇదండి, ఈ మెథడాలజీ అంతా కూడా పాత ఈ మెథడాలజీ బుక్లో ఉంది. సో అదే మనం ఫాలో అవ్వాలి, కొత్తది కాదు, అది గమనించండి. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీరు ఏదైనా పందాల్లో నడుస్తుంటే ఇంతే అని అంటే అదే పందాల్లో నడవండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ డిఎస్సి ప్రకారం, ఏపీ డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను. దీని ప్రకారం ఏంటంటే సూక్ష్మంగా, క్లాస్ 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు గ్రామరు ఉండాలి, గ్రామర్ చూసుకోవాలి. అయ్యో ఇప్పుడు టైం లేదంటే 3 గంటలు కూడా మీ దగ్గర టైం లేకపోతే నేను చేసేదేం లేదు. ఓకే, 6th 7th 8th 9th కలిపి 3 గంటలు టైము. సో 3 గంటలు అవగొట్టండి. 1st 2nd 3rd 4th 5th మహా అయితే 20-25 నిమిషాల్లో అయి ఉంటాయి. సో మహా తిప్పి తిప్పి కొడితే 5 గంటల్లో గ్రామర్ అయిపోతుంది. మీకు 5 గంటలు కూడా లేకపోతే మనం ఏం చేయలేము దాన్ని. ఇక నెక్స్ట్ అండ్ పాఠాలు, అన్ని పాఠాలు చదవాలా అంటే అతను యాక్చువల్గా డిఎస్సి వారు ఇచ్చిన ప్రకారం పోయెట్స్, ఎస్సేస్, నావెలిస్ట్, డ్రామటిస్ ఎవరు ఉన్నారో ఈ 3rd to 8th చూసుకోవాలి ఈ ఈ క్లాసులో. 3, 4, 5, 6, 7, 8. సో ఈ క్లాసులో చూసుకొని వాటిని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మనం నోట్ మేకింగ్ వరకు 9th క్లాస్లో ఉంది, మిగతావి చూసుకోవాలి. అండ్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. అండ్ యాక్చువల్గా ఫొనెటిక్స్ ఇచ్చాడు, సో ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ లింక్ ఉంటుంది కొంచెం. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, ఇవన్నీ కూడా 3rd నుంచి 8th వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో, గ్రామర్లో ఇవన్నీ కూడా ఉండాలి, ప్లస్ ఇందులో ఉన్నాయి కూడా ఉండాలి. సో ఎట్లా అయినా ఇవ్వవచ్చు. అదండి మెథడాలజీ మాత్రం పాత మెథడాలజీ ఫాలో అవ్వాలి. సో ఇదండి సూక్ష్మంగా కూడా చెప్పేశాను నేను చెప్పాల్సింది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మీకు కామెంట్ సెక్షన్లో వివరణ ఇస్తాను. అండ్ కొన్నిసార్లు నేనైతే కొత్తదే ఫాలో అవ్వాలేమో మెథడాలజీ అనుకున్నాను, కానీ నిన్న నేను చూస్తే 2017లో మొదటి ముద్రను ఉంది కొత్త మెథడాలజీ. సో పాత మెథడాలజీ ప్రకారం ఫాలో అవ్వాలి, నేను మాత్రం ఓల్డ్ మెథడాలజీ ప్రకారమే. అండ్ మీకు నోట్స్ అనేది ఏదైనా ప్రొవైడ్ చేస్తే దాని ప్రకారమే ప్రొవైడ్ చేస్తాను తప్పించి మిగతా అది కూడా నేనైతే ప్రొవైడ్ చేయను. ఏదైనా అదనంగా ఉంటే మీకు ముందే చెప్పి ఇది కొత్త దాంట్లో ఉంది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఐ థ్యాంక్ మై కాంట్రిబ్యూటర్స్ అండ్ థ్యాంక్స్ అండి. అండ్ మీ యొక్క కాంట్రిబ్యూషన్ వల్లనే నేను ఈ వీడియోలు చేయగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.